నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, సో ఇందులో పర్టికులర్గా సార్ ధనాకర్షణకి చాలా విషయాలు మీరు చెప్పడం జరిగింది. అంటే ఇంటిని ఏ విధంగా చక్కతిద్ది పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్లో గోల్డ్ అండ్ అకార్డింగ్ టు వాస్తు కనుక చూసుకుంటే ఈ బంగారానికి గోల్డ్కి ఏమైనా సంబంధం ఉందా సార్? అసలు శివ ఓం, వెల్కమ్ టు మై హోమ్, లక్కీ హోమ్ అండ్ వేదిక మహావాస్తు. గోల్డ్, ఇక్కడ బంగారానికి వాస్తుకు ధనాకర్షణకు అవినాభావ సంబంధం ఉంది. అంటే ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉంటుంది. వాటిని అవినాభావం అంటే వాటి విడదీయరానింత సంబంధం ఉంటుంది. కాబట్టి మనము ఇంటిని ధనాకర్షణగా వాడుకోవాలని అంటే ఆ ఇండ్లు మన ఆశీర్వాదంలో కూడా ఐశ్వర్యం రావాలని అనుకుంటాం. ఐశ్వర్యం అనేదే గోల్డ్లో ఉంటుంది. ఈ గోల్డ్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్న గోల్డ్లో రెండో అతిపెద్ద దేశం మనది, బంగారం వినియోగించుకోవడానికి. కాబట్టి వీటికి ఒకే ఉదాహరణ చెప్తాను. ప్రపంచమంతా గనుల నుంచి గోల్డ్ తీసేవాళ్ళు, కానీ మన వేదిక్ సైన్స్లో అని అంటే మనం ముందుకున్న వాళ్లకు రస విజ్ఞానం అనేది తెలిసి ఉండేది. మీరు బాగా గమనించండి, అసలు పెద్ద మైన్స్ ఎక్కడున్నాయి? జమైకా, సౌత్ ఆఫ్రికాలో ఉన్నాయి గోల్డ్ అవన్నీ. ఇంకా వేరే వేరే మనకున్నవి మూడే మూడు మైన్స్, కోలార్ మైన్స్ ఒకటి కేజీఎఫ్లో, మిగతా కొన్ని చోట్ల మైన్స్. మరి ప్రపంచంలో లేనంత బంగారం ఇప్పుడు ఎంతుంది? సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఎప్పుడు? వందల సంవత్సరాలు బ్రిటిష్ వాడు దోచుకెళ్ళాక, మొఘల్స్ దోచుకొని వెళ్ళాక, డచ్లు ఫ్రెంచ్లు ఇంతమంది దోచుకొని పోయాక ఇంత ఉంది. ముందెంత ఉండేది? వీటికి పదింతలు వందింతలు ఎక్కువగా ఉండేది. అని అంటే దాని అర్థము ప్రపంచంలోకెల్లా సుసంపన్నమైన దేశం భారతదేశం. బాగా గుర్తుపెట్టుకోండి, బంగారం ఉన్న దేశమే సంపన్న దేశం. కాబట్టే బ్రిటిష్ వాడు ఎందుకు మన దేశంలోనే 200 సంవత్సరాలు రాజ్యమేలాడు? సౌత్ ఆఫ్రికాలో ఎందుకు చేయలేదంటే ఆ సౌత్ ఆఫ్రికాలో ఏముండింది అప్పుడు? ఏమీ లేదు. మరి ఎడారి ప్రాంతమైన సూడాన్లో అక్కడ ఏమీ లేదు. ఇక్కడ మాత్రం ఎందుకు వచ్చాడంటే ఆ నాలెడ్జ్ మనకు తెలుసు. ఆ రసజ్ఞానం అని అంటే గనుల నుంచి కాదు, మనము మెటల్స్ తీసుకుంటే టోటల్గా 106 మెటల్స్ ఉంటాయి. హైడ్రోజన్ హీలియంతో మొదలుకుంటే లాస్ట్లో టంగ్స్టన్ హీలియం దాని వరకు మొత్తం 106 ఉంటాయి కెమిస్ట్రీలో. అందులో ఈ ఐరన్ అనేది కూడా 26 నెంబర్లో వచ్చే మెటల్. ఐరన్ అనేది, గోల్డ్ అనేది ఒక లోహం. ఈ లోహము పక్కల ఆ పక్కల ఉన్నదాన్ని ఎలక్ట్రాన్ ప్రోటాన్లను సరి చేసుకుని లోహంగా మార్చేది. దాన్ని రస విజ్ఞానం అనేటువంటి చేసుకోవడం మన వాళ్ళకి తెలుసు. ఆ జ్ఞానము భూస్థాపితమైపోయింది ఇప్పుడు. కాబట్టి మనం లాజికల్గా సైంటిఫిక్గా ఆలోచించినా గనులు లేకుండా ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చిందంటే అలాగొచ్చింది. ఓకే, కాబట్టి ఇది అన్నట్టు. అయితే ఈ బంగారము ఐశ్వర్యానికి ప్రతీక. అందుకే బంగారానికి వాస్తులో ఇంటిలో అంత ఉన్నతమైంది. ఇది 5 రకాలని ఐశ్వర్యాలను ఇస్తుంది మనకు. ఫస్ట్ ఒకటి బంగారం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మీరు బాగా గమనించండి, వేసుకున్నవాడు ఛాతి 4 ఇంచులు పెంచుకొని తిరుగుతుంటాడు. కాబట్టి ఏ బంగార ఆభరణాలు ఎక్కువ ఏ ఆవిడ వేసుకుంటుందో ఆవిడ యొక్క కాన్ఫిడెన్స్కు ఢోకానే లేదు, అందరినీ డామినేట్ చేస్తుంది. నెంబర్ వన్. రెండవది వచ్చేసి మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. బంగారానికి ఆరోగ్యానికి ఇస్తుందా అంటే డెఫినెట్గా ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి నేను ఇందాక రస విజ్ఞానం అని చెప్పాను కదా, అలాగ మన శరీరానికి కావాల్సిన మెటల్స్లో గోల్డ్, సిల్వరు, కాపరు చాలా ఇంపార్టెంట్ మెటల్స్. మరి అవి ఎలా తీసుకోవాలని అంటే మనం తీసుకోకర్లేదు, శరీరమే అవసరమైనంత తీసుకుంటుంది. కాబట్టి మీరు బంగారు వాడుకున్నప్పుడు తరుగు అనేది తీసేస్తారని అంటే తరుగుతుంది, అది మన శరీరం అబ్జర్బ్ చేస్తుంది. వెండి, వెండి కూడా ఉపయోగపడుతుంది. కాపర్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు అంత నాలెడ్జ్ ఉంది ఎలక్ట్రాన్ ప్రోటాన్ లెవెల్కు ఏది ఎలా అబ్జర్వ్ చేసుకోవాలో బాడీకి తెలుసు. కాబట్టి ఈ నేచర్కే తెలుసు ఎక్కడి నుంచి ఏం తీసుకోవాలనేది తను తీసేసుకుంటుంటుంది. అలాంటి ఎలిమెంట్స్లో ఆరోగ్యాన్ని ఇస్తుంది బంగారం. అందులో మీరు చూస్తే చవన్ ప్రాష్లో స్వర్ణ చవన్ ప్రాష్ అని కూడా ఉంటాయి. చవన్ ప్రాష్ అంటే మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి వస్తాయి కదా. సోనా చాందీ చవన్ ప్రాష్ అనే డాబర్ కూడా తీసింది. అని అంటే గోల్డ్, సిల్వర్ కల్పిస్తున్నాడు దాంట్లో. దేనికి అర్థం అంటే అది ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి ఇక్కడ ఆరోగ్యం అని చెప్పుకున్నాం, ఐశ్వర్యం చెప్పుకున్నాం, దాంతోపాటు ప్రాస్పరిటీ ఇస్తుంది, లక్కని ఇస్తుంది, ఇన్ని ఇస్తుంది అన్నట్టు. కాబట్టి ఎవడి ఇంట్లో గోల్డ్ ఉంటుందో, పాతకాలంలో ఒక సామెత ఉండేది, ప్రతి ఇంట్లో కోడిగుడ్డ అంతా బంగారం ఉండాలి అని చెప్పేసి. ఎందుకనంటే అది ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉంటాడు. ఏదైనా దాన్ని ద్రవ్య రూపం, అది ఎప్పుడు కావాలంటే దాన్ని మనీగా మార్చుకోవచ్చు, దాన్ని ద్రవ్యంగా అంటే మీకు ఏది కావాలో దానిలో మార్చుకోవచ్చు. జస్ట్ లైక్ మనీ, కానీ మోర్ దాన్ వాల్యూ మనీ, మనీ కంటే విలువైంది. కాబట్టి ఈ రకంగా ఇది ఎంతో ఉన్నతమైంది. గోల్డ్ను వాస్తుపరంగా ఎందుకంత పర్ఫెక్ట్గా, ఎందుకంత వాల్యుబుల్గా చూస్తామనంటే, మీరు బాగా గమనించినట్లయితే ప్రపంచంలో అన్నిటికంటే పర్ఫెక్ట్ వాస్తు ఉన్నవి అనంటే దేవాలయాలు, టెంపుల్స్, అది కూడా ఇండియన్ హిందూ టెంపుల్స్. అవి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనాన్ని ఆకర్షిస్తున్నాయి. అంటే ఒక చోట మనం వాస్తు ప్రకారం పెట్టి ఫిక్స్ చేస్తే వరల్డ్ నుంచి వచ్చి తిరుపతిలో వేస్తున్నారు, ప్రపంచం నుంచి వచ్చేస్తున్నారు అని అంటే అంత ధనాకర్షణ ఉంది. వాటికి కారణం అవి చేసే ముందు అక్కడ పూజ చేసేటప్పుడు, శంకుస్థాపన చేసేటప్పుడు అక్కడ పంచలోహాలతో పాటు బంగారాన్ని కూడా వేస్తారు. అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు చాలా చోట్ల చూస్తుంటారు పాడుబండే గుళ్ళలో తవ్వుతున్నారు అని. ఎందుకు తవ్వుతారు? గుప్త నిధులు, కింద బంగారం ఉంటుంది కాబట్టి. కాబట్టి ప్రపంచమంతటికి కళ్ళు షాక్ అయ్యే విషయాలు మనకు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కింద ఉన్న గదుల్లో దొరుకుతుంది. ఇప్పుడు ఇప్పటికీ 4 ఓపెన్ చేస్తే వాటిలో ఉన్న ఏన్షియంట్, ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాల కిందటి చూస్తే వాటిని ఏమంటారు, ఎంటిక్ పీసెస్ అంటారు. పురాతనమైతే విలువ 100 రెట్లు పెరుగుతుంది. అందులో బెస్ట్ అందరికీ కళ్ళు మూసుకుంటే అనంత పద్మస్వామి అనగానే గుర్తుకొచ్చేది శేషవాహన తల్పం. ఒక పాము ఉంటుంది, పాము మీద స్వామివారు పడుకొని ఉంటారు. అది గోల్డ్దై ఉంటుంది. అది ఎంత పెద్ద గోల్డ్ది ఉంటుంది? 6 అడుగుల పెద్దది గోల్డ్ ఉంటుంది. కాబట్టి ఇది ఏం సూచిస్తుంది అని అంటే భారతదేశం సుసంపన్న దేశం, మనకు బంగారం ఉంది. కానీ బంగారానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? అది కూడా టెంపుల్స్ దగ్గర పెట్టినందుకే అంత డబ్బు వచ్చింది. కాబట్టి బంగారం బంగారాన్ని ఆకర్షిస్తుంది, బంగారం డబ్బును ఆకర్షిస్తుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైంటిఫిక్ లాజిక్ చెప్తాను, ఇది ఎలా మీరు సైంటిఫిక్గా ప్రూవ్ చేయండి సార్ అని అంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయనుకుందాం. మీ దగ్గరికి 4 మనుషులు వచ్చారు అప్పు అడగడానికి. ఒకడు సాదా సీదాగా వచ్చాడు, రెండోవాడు కొంచెం నీట్గా కోటు గీట వేసుకొని వచ్చాడు, మూడోవాడు ఒంటి మీద 1 కేజీ బంగారు వేసుకొని వచ్చారు. ఎవరికి ఇస్తారు మీరు డబ్బులు? గోల్డ్ ఉన్నవాడికి. ఎందుకంటే గోల్డ్ ఉన్నవాడికి తెలుసు బంగారం డబ్బును ఎలా దాచుకోవాలో. డబ్బు యొక్క విలువ తెలిసిన వాడే గోల్డ్ కొంటాడు. డబ్బు యొక్క విలువ తెలిసిన వాడే గోల్డ్ కొంటాడు, బాగా గమనించండి. కాబట్టి ఇది డబ్బును ఆకర్షిస్తుంది. కాబట్టి ఇంట్లో వాస్తుకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ టెంపుల్స్కు ఎక్కడి నుంచి అంత పవర్ వచ్చిందని అంటే, శంకుస్థాపన ఆ విగ్రహ స్థాపన చేసేటప్పుడు కింద మూలధనాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు, రైట్? ఆ మూలధనం ఏంటంటే అట్రాక్షన్ కోసం. అంటే అప్పుడే వాళ్ళకి తెలుసు బంగారం అట్రాక్ట్ చేస్తుంది. వాటిలో పంచలోహాలు కూడా వేసేవాళ్ళు. పంచలోహాలు అని అంటే బంగారంతో పాటు బంగారము, వెండి, రాగి, ఇత్తడి, తర్వాత వాటితో ప్లంబం అని అంటే ప్లంబం వాడేవాళ్ళు. ప్లంబం బదులు కొంతమంది టిన్ను, తర్వాత జింక్ కూడా వాడుతున్నారు. కానీ ఒరిజినల్గా అయితే ప్లంబాన్ని వాడాలి. అంటే సీసం ప్లంబం అంటే. కాబట్టి ఇవన్నీ వేసి విగ్రహ ప్రతిష్టాపన చేసేవాళ్ళు. ఆ ఎనర్జీ అనేది ఎలా వచ్చేది? అది యూనివర్స్ నుంచి ఎనర్జీ తీసుకునేది. అందుకే గోపురాలు ఎలా కడతారు? పైకి కడతారు. ఎంత వీలైతే అంత గాలి గోపురం. కాబట్టి అవి కట్టడానికి కూడా అదేంటంటే యూనివర్స్ నుంచి ఎనర్జీ అట్రాక్ట్ చేసుకోవడానికి. సెల్ టవర్లు ఎలా ఎత్తు కడతారు? అది అట్రాక్ట్ చేయడానికి. అలాగే ఇవి కూడా. ఇక్కడ ఓన్లీ డబ్బు ఒకటే కాదు, మనం తిరుపతిలో చెప్పుకున్నాం కదా, ఒక బిలీఫ్ సిస్టమ్ని కూడా వాళ్ళు అక్కడ నిర్మించారు. వాస్తు అనేది ఒక నమ్మకాన్ని కూడా సృష్టిస్తుంది. ఆ నమ్మకం ప్రపంచాన్నే నడిపిస్తుంది. ఆ నమ్మకం ప్రపంచాన్నే నడిపిస్తుంది. అలాంటి నమ్మకాలే అఫర్మేషన్స్ అంటే అవే. కాబట్టి మనం ఒక విషయాన్ని పదే పదే మనం చెప్పినప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్కే కాదు యూనివర్స్కి కూడా కనెక్ట్ చేస్తాం. అంటే ఈ ప్రపంచం కూడా దాన్ని నమ్ముతుంది. మీరు ధనవంతులు కాబోతున్నారు అన్నది మీరే కాదు, యూనివర్స్ కూడా నమ్మేస్తుంది. నమ్మింది ఎక్కడ నిజం కాకుండా ఉండదు. అదే ఈ ఎగ్జాంపుల్. కాబట్టి మనం ఒక వర్క్ కావాలని చెప్పేసి తిరుపతికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి మనం తలనీలాలు సమర్పించుకుంటాం, మన కానుకలు సమర్పించుకొని వస్తాం. వస్తానే పని అవుతుంది. ఏంటది? బిలీఫ్ సిస్టమ్. కాబట్టి మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అనేదానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంది? అఫర్మేషన్స్ అన్నీ నిజమవుతాయి. అలాగా ఇక్కడ ఈ గోల్డ్ అనేది మనము ధనాకర్షణకు ఉపయోగపడినట్టు, వీటిలో మనం ఏమేమి తప్పులు చేయకూడదు, ఏం చేస్తే ధన నష్టం జరుగుతుంది అనేది చెప్పుకుందాం. మనం ఎప్పుడు పాజిటివ్ ముందు చెప్పుకుంటాం, నెగిటివ్ తర్వాత చెప్పుకుంటాం. ఇప్పుడు దాన్ని మనం ఎలా వాడుకోవాలి? దాన్ని సంపద కూడబెట్టుకోవడానికి వాడుకుంటున్నాం. అయితే ఏం చేస్తే సంపద నష్టం జరుగుతుంది అని అంటే, గోల్డ్ను అమ్మేయరాదు. అమ్మేస్తే గురుగ్రహం పాడవుతుంది. గురుగ్రహం పాడైందనుకోండి వర్క్స్ జరగవు, అంటే పనులు జరగవు. పనులు జరగకపోతే మళ్ళీ డబ్బు నష్టం వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గోల్డ్ను అమ్మకుండా ఉండండి. కానీ అత్యవసరానికి అని అంటే ఓన్లీ హెల్త్ విషయంలో, మీరు అది లేకపోతే చనిపోతారు ఇంకా అన్నప్పుడు మాత్రమే అమ్మాలి, రైట్? అంతేగాని ఏదో ఫారిన్ టూర్కి వెళ్తున్నామను, లేకపోతే ఏదైనా అవసరం చేస్తున్నామో, సంపదను సృష్టించాలి తప్ప చేయకూడదు. మరి రెండో ఆప్షన్ ఏంటి సార్? ఇప్పుడు మేము పిల్లలు పెళ్లి చేయాలి, మా దగ్గర గోల్డ్ ఉంది, మేము అమ్మేస్తామంటే వాటి బదులు మీరు దాన్ని లోన్లో పెట్టండి. లోన్లో పెట్టి డబ్బులు తీసుకుంటే మరి అది మనకు వాస్తు నష్టము అని అంటే డెఫినెట్గా అది నష్టమే. కానీ దానికి ఇంకొక టెక్నిక్ ఉంది. వెళ్ళిన గోల్డ్ మళ్ళీ ఎలా తిరిగి రావాలో నేను చెప్తాను. మీరు తీసుకుని డబ్బులు తీసుకున్న పని చేసి అమ్మొద్దు గోల్డ్. అంటే మీ గోల్డ్ మీ లోన్లో ఉన్నా మీ పేరు మీదే ఉంటుంది. అంటే మీకు అది ఎఫెక్ట్ వస్తూనే ఉంటుంది. ఇంకా దాన్ని ఎలా విడిపించుకోవాలో నేను చెప్తాను. కాబట్టి మనము హోరా చాట్ ఇచ్చాం కదా, హోరా చాట్లో గురు హోరా అనేది ఉంది కదా,
గురు హోర, గురువారం ఏ కలర్ వేసుకుంటాం మనం? ఎల్లో కలర్ వేసుకుంటాం. కాబట్టి గోల్డ్కి అధిపతి ఎవరు? గురు. కాబట్టి గురువారము హస్త నక్షత్రం వచ్చే రోజు మీరు చూసుకుని ఆ రోజు వెళ్ళేసి 100,000 రూపాయల లోన్ అయినా ఒక 5,000 10,000 కట్టండి, వచ్చే నెలకో లేకపోతే 2 నెలలకో మీ గోల్డ్ మీరు విడిపించుకుంటారు. అంటే ధనము ఆటోమేటిక్గా అది సృష్టించుకుంటుంది. కాబట్టి ఇవి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి హోరా చార్ట్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతాయి. ఓకే, కాబట్టి ఈ టెక్నిక్స్ మీరు వాడుకొని దాని నుంచి బయటపడవచ్చు. అంటే డబ్బును అమ్మడం ద్వారా వచ్చే అరిష్టాన్ని ఆపుకోవచ్చు, ప్లస్ మన పని జరిగిపోతుంది లోన్లో పెట్టినప్పుడు, ప్లస్ దాన్ని విడిపించుకునే టెక్నిక్ నేను చెప్తాను. ఈ రకంగా మీరు చేసుకోవచ్చు. కానీ ప్రతి ఇంట్లో కనీసము హోరాచార్ టైమింగ్ ప్రకారం చేసుకోవాలి. ప్రతి ఇంట్లో బంగారు ఉండాలనేది నా ఆకాంక్ష. అది కేజీ ఉండాలా, అర కేజీ ఉండాలా, 100 గ్రాములు ఉండాలా అనేది మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంట్లో ఏ దుక్కుని పెట్టుకోవాలి సార్? అదే ఇంట్లో ఏ వైపు పెట్టాలి? బంగారాన్ని మీరు ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి భూమితత్వం ఎక్కడ ఉంటుంది? ఎల్లో మనం ఎక్కడ ఇచ్చాము? ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి సౌత్ వెస్ట్లో వస్తుంది. అది అంటే నైరుతి మూలలో వస్తుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం సౌత్ సౌత్ ఈస్ట్ అని అంటే ఆగ్నేయంలో సపరేట్గా కూడా ఒకటి మనీ పాయింట్ ఉంది, అక్కడ కూడా డబ్బులు పెట్టుకోవచ్చు. పోపు డబ్బాలు మనం చెప్పాం కదా, అందులో వృద్ధి చెందుతుంటాయి తప్ప డబ్బులు ఎప్పుడూ తగ్గవు. అటువంటి ప్లేస్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్లేస్ సౌత్ వెస్ట్ అన్నట్టు. కాబట్టి అక్కడ పెట్టుకున్నట్లయితే గ్రీన్ ఎర్త్ ఎలిమెంట్ కాబట్టి బంగారం కూడా మనం భూమి నుంచే తీసినాం కాబట్టి అక్కడ అది కరెక్ట్గా వృద్ధి చెందుతుంది. అంటే అక్కడ పెట్టుకున్నట్టయితే ఎక్కువ వస్తుంది. కాబట్టి అక్కడ కాకుండా డిస్పోజల్ ఏరియా ఉంటుంది సౌత్ పక్కనే ఉంటుంది. ఏది? సౌత్ సౌత్ వెస్ట్ ఆగ్నేయంలో, దక్షిణ ఆగ్నేయంలో మీరు కానీ బంగారం పెట్టారనుకోండి అది వేస్టేజ్ కింద పోతుంది. అంటే ఫ్లష్ కొడితే వాటర్లో ఎలా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోతుంది, మీకు ఉపయోగపడదు. ఉపయోగపడాలని అంటే అది మీకు పడమర నైరుతిలో పెట్టుకోండి, ఆ రకంగా పెట్టుకోవచ్చు. ప్లస్ అట్ ద సేమ్ టైం బంగారాన్ని గౌరవించాలి. డబ్బు మన సంపద ఈక్వల్ టు గోల్డ్ మనీ అనుకున్నాం కదా, వాటిని గౌరవించాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు, కాలితో తన్నకూడదు, రైట్? వాటిని ఆభరణంగా వాడుకుంటున్నామంటే వాటికి రెస్పెక్ట్ ఉండాలి, రైట్? వాటిని ఎలా పడితే అలా డీల్ చేయకూడదు, రెస్పెక్ట్ ఉండాలి. విసిరివేయకూడదు. ఏదైనా ఒక వస్తువు విసిరేస్తున్నారంటే మీకు అవసరం లేదని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు విసిరేసారో ఈ నేచర్ కూడా మిమ్మల్ని అలానే విసిరేస్తుంది. డెఫినెట్గా. కాబట్టి రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ మనీ. సో ఇక్కడ టెంపుల్స్ ఆర్ ప్యాక్డ్ విత్ వాస్తు అని అంటే టెంపుల్స్ పక్కగా వాస్తుతో నిర్మితమై ఉన్నాయి కాబట్టి అవి ఎనర్జీ భాండాగారాలుగా ఉంటున్నాయి, అవి మనీని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఎక్కడి నుంచి? ప్రపంచమంతటి నుంచి అట్రాక్ చేస్తున్నాయి. అవును, మీరు ఇందాక చెప్పిన తిరుపతిదే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే తిరుపతి కన్స్ట్రక్షనే ఒక ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ అని అంటే దాన్ని అప్పుడు ఆగమ శాస్త్ర ప్రకారం సెలెక్ట్ చేసిన ప్లేసు ఆ 7 కొండలు అనంటే శేషవాహం మీద 7 తలపాలు అనంటే 7 తలలు ఉన్న పాము మీద పడుకొని ఉంటారు స్వామివారు. అక్కడ ఉన్నది కూడా 7వ తల అనంటే శేష తల్పం మీద సెలెక్ట్ చేశారు ఒకటి, ప్లస్ కరెక్ట్గా రేఖాంశం దగ్గర సెలెక్ట్ చేయబడున్నారు. రేఖాంశము అక్షాంశం అని 2 వస్తాయి మనకు గూగుల్ మ్యాప్స్లో. అటువంటి దాని చోట మంచి పవర్ఫుల్ పాయింట్ దగ్గర ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా మనము వాటర్ నార్త్ నుంచి డబ్బు వస్తుంది, డబ్బు వాటర్ రూపంలో రావాలి, అది ఎప్పుడు ఫ్లో అవుతుండాలి అని చెప్పుకున్నాం. అక్కడ కరెక్ట్గా నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యంలో కొలను అనేది ఉంది, అది ఎప్పుడు పారుతూ ఉంటుంది. ప్లస్ కింద గర్భంగా కూడా ఒక నది ఉంటుంది, అంటే టెంపుల్ కింద కూడా నీళ్లు పారుతుంటాయి. కాబట్టి ఆ ఫ్లో అనేది అక్కడ ఆ మనీని అట్రాక్షన్ వస్తుంది. ప్లస్ అక్కడ ఒక బిలీఫ్ని క్రియేట్ చేసింది. ప్లస్ పంచభూతాలు అక్కడ ఆ దైవత్వంతో స్పిరిచువాలిటీతో నిండి ఉన్నాయి. మనము తిరుపతికి వెళ్ళే ముందు చూసినట్లయితే తిరుపతి కొండ కూడా ఆడ 7 కొండల వాళ్ళ ఫేస్ మాదిరే కనిపిస్తుంది, స్వామి ఫేస్ మాదిరే కనపడుతుంది, నెంబర్ 1. రెండవది న్యాచురల్గా ఫామ్ అయిన గరుడ కేవ్ అన్నట్టు, అంటే గరుడ మాదిరే ఒక ఎర్త్ అనేది ఉంటుంది మొత్తం స్టోన్. కాబట్టి అది ఎవరు చెక్కింది కాదు, న్యాచురల్గా ఫామ్ అయింది. అంటే అక్కడ స్పిరిచువాలిటీ అనేది అడుగడుగున ఉంటుంది, అది అక్కడ క్రియేట్ అయి ఉంటుంది. ఇవన్నీ కూడా వాస్తులు, మనం పంచభూతాలతో ఉంటేనే వాస్తు పర్ఫెక్ట్ అని చెప్పుకున్నాం. కాబట్టి అక్కడ గాలి, నీరు, నిప్పు అంటే ఆగ్నేయం వైపు పోటు ఉంది, అంటే లడ్డు తయారు చేసే పోటు కరెక్ట్ ఆగ్నేయం వైపు ఉంటుంది స్వామివారి. సో పర్ఫెక్ట్, పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఈశాన్యంలో అంటే నార్త్ ఈస్ట్లో వాటర్, తర్వాత ఇటుపక్క స్పిరిచువాలిటీ అంటే అటుపక్క ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం పర్ఫెక్ట్గా అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది బెస్ట్ అన్నట్టు. ప్లస్ ఏదైనా ఒక చోట గుర్తుపెట్టుకోండి, మంత్రోచ్చారణ బీజాక్షరాల్లో ఉన్న పవర్ అనేది రెగ్యులర్గా అక్కడ పొద్దున 5 గంటలకు లేదా 4:30 నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 11 వరకు కంటిన్యూగా మంత్రోచ్చారణ జరుగుతుంటుంది. ఆ ఎనర్జీ, ఆ వైబ్రేషన్స్ అనేది అక్కడ ఉన్న వాస్తు బలాన్ని 1000 రెట్లు పెంచుతూనే ఉంటాయి, అంటే అట్రాక్షన్ పెరుగుతూనే ఉంటుంది. అందుకే ఇళ్లల్లో దీపం పెట్టండి, ఇంట్లల్లో పంచాక్షరి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ ఇవి మనం చెప్తూ ఉండాలి. ఆ వైబ్రేషన్స్ ఇంటిని
చేస్తుండాలి. కాబట్టి మనము వేదిక్ వాస్తులో రెమెడీస్ కూడా కొన్ని మంత్రాల రూపంలో కూడా చెప్తాం, వాటిని తీసుకొని మీరు ఇంట్లో వైబ్రేషన్స్తో నింపేయచ్చు, అలాగా అక్కడ పవర్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ రకంగా వాస్తు అనేది మనీ అట్రాక్షన్గా ఉపయోగపడుతుంది, అందుకు బెస్ట్ గోల్డ్ అనేది అట్రాక్షన్గా ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ ఇండియాలో ఎంతైతే బంగారం ఉందో అందులో సగాన సగ భాగం వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటుంది. ఆయనకున్నన్ని ఆస్తులు, ఆయనకున్నంత డబ్బు, వజ్రాలు కూడా. ఒకటి వచ్చేసి పచ్చ, అంటే విజయనగర సామ్రాజ్యం అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించారు, పచ్చ అనేది జనాకర్షణకు ఉపయోగించుతుంది. అది దాదాపు ఇంత పెద్దగా ఉంటుంది, మనం చూసామంటే ఛాతి మీద పెట్టుకొని ఉంటారు. కాబట్టి అది కూడా ఒక కాజ్ అని చెప్తారు అక్కడ. థ్యాంక్ యూ సార్. సో ఇందాక మీరు హోరా చాట్ అన్నారు, సో ఒక కొంతమంది కావాలనుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు హోరా చాట్ సపరేట్ కావాలంటే సపరేట్ తీసుకోవచ్చు, లేదా పవర్ మెడిటేషన్ చాట్ జాయిన్ అయితే దానికి కూడా మనం హోరా చాట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ కొంతమంది వాస్తు చూపించుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, డైరెక్ట్ విజిట్ చేస్తారా మీరు? కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ 19th అయితే క్లాస్ ఉంటుంది, ఇంట్లో ఒకళ్ళు ఎన్రోల్ చేసుకున్న ఇంటిలిపాది ఫ్యామిలీ అంతా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మెడిటేషన్ చేయాలండి, మెడిటేషన్ చేసిన ప్రతి ఒక్కరికి డబ్బు రావాలి, ఇది మన కాన్సెప్ట్. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 30th వైజాగ్ క్లాస్కి కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఒకవేళ హైదరాబాద్లో క్లాస్ కావాలనుకున్న వాళ్ళందరూ మీరు డిసెంబర్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే డిసెంబర్లో డేట్ అనేది చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ వివర్ శివోం. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ పర్టికులర్గా సో మీరు కనుక 19th క్లాస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి, ఎందుకంటే డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు లక్ష మందితో కూడుకున్నటువంటి ఒక మహాసంకల్పాన్ని క్రియేట్ చేసి ముందుకెళ్తున్నారు. కాబట్టి పార్టిసిపేట్ చేయదలుచుకున్న వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ 30th అయితే వైజాగ్లో క్లాస్ ఉంటుంది, ఆఫ్లైన్ క్లాస్. అండ్ దాంతోపాటు హైదరాబాద్లో డిసెంబర్లో క్లాస్ ఉంటుంది. సో కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న దలుచుకున్న వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.